హైదరాబాద్లో కొత్త బ్రిడ్జిలు కొత్త రోడ్లు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న డెవలప్ ఎట్లా ఉంది? మంచిగానే ఉందండి, ఎందుకంటే ఇప్పుడు అంత జనరేషన్ న్యూ జనరేషన్ కాబట్టి దాని తగ్గట్టుగానే చేస్తున్నాడు. మంచిగానే అనిపిస్తుంది, మంచిగానే ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు ఐటీ పరంగా కేటీఆర్ చేస్తున్న డెవలప్ ఎట్లా ఉంది? ఆయన కూడా మంచి మంచి కొత్త కొత్త కంపెనీలు తీసుకుని వస్తున్నాడు, మంచిగానే ఉంది. మంచి చాలా మంది ఉపాధి కనిపిస్తుంది, ఎంప్లాయీస్ వస్తున్నాయి, జీవనోపాధులు బాగానే కనిపిస్తున్నాయి, మంచిగానే ఉన్నాయి అందరికీ. అంటే ప్రభుత్వం బాగానే ఉంది. అవునండి. ఏ పార్టీని గెలిపిస్తే హైదరాబాద్ ఇంకా డెవలప్ అవుతుందని మీరు? అంటే నాకు తెలిసి ఏంటంటే మరి కొత్త పార్టీ వస్తే మళ్ళీ కొత్తగా అన్నట్టు ఉన్న పార్టీని గెలిపిస్తే కొంచెం డెవలప్మెంట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొత్త పార్టీ వస్తే మళ్ళీ మొదటిగా పోతే మళ్ళీ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చేసుకొని పోతూనే ఉంటారు. మళ్ళీ ఎట్లా ఉంటారంటే రెడ్డి వచ్చి మొదలు పెట్టినట్లు ఉంటుంది అనమాట. అది ఉన్న పార్టీని చేసుకుంటే కొంచెం డెవలప్ చేసుకోవడానికి ఆస్కారాలు ఉంటాయి, మంచిగా అనిపిస్తుంది. అది హైదరాబాద్లో పోలీస్ వ్యవస్థ అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ పరంగా కానీ ఇంకా మీకు ఎట్లా అనిపిస్తుంది? దానివల్ల కూడా మంచిగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదు. దానివల్ల కొన్ని నేరాలు అనుకోండి, ఇంకో రకంగా అనుకోండి, కొంచెం భయందోళన అనేది కొంచెం దూరం వెళ్ళిపోయినా అనుకోవాలి. ఇక ఈ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటేయాలి? అదే చెప్తున్నాక నేనైనా కానీ ఇంకోర కానీ ఇంకోర కానీ నేను నా విజ్ఞప్తి ఏంటంటే కొత్త పార్టీ చేసుకుంటే ఎలా ఉంటుందంటే మళ్ళీ మొదటికి వచ్చినట్లు అనిపిస్తుంది. అదే ఉన్న పార్టీని చేసుకున్నామనుకోండి కొంచెం మనకి మంచిగా ఉంటుంది, ఉపాధి చేసుకోవడానికి బాగుంటుంది, వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడానికి వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. అది ఐటీ పరంగా కేటీఆర్ చేస్తున్న డెవలప్ ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది? చేస్తున్నది బాగానే ఉంది. ఇప్పుడు కొత్త కొత్త కంపెనీస్ అన్ని తీసుకొస్తున్నాడు, సాఫ్ట్వేర్ సైడ్ చాలా డెవలప్మెంట్ ఇస్తున్నాడు. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చాలా మంది ఇప్పుడు ఇంజనీరింగ్ పాస్ అవుట్స్ చాలా మంది ఉంటున్నారు కదా, సో వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ దొరికితే ఇండియా ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది, అటు ఏమంటారు ఫైనాన్షియల్గా గ్రిప్ దొరుకుతుంది అని అనుకుంటుంది. ఇప్పుడు కొత్త బ్రిడ్జిలు కొత్త రోడ్లు అవుతున్నాయి కదా, ఇది ఓకేనా? హైదరాబాద్లో బాగా డెవలప్ అవుతుంది అంటారా? రోడ్ కంఫర్టబుల్గా ఉంటుంది అంటే మేము రోడ్ కట్టిన ట్యాక్స్కి మాకు మంచిగా ఏమంటారు యూటిలిటీ జరిగినట్టే కదా, సో ఆబ్వియస్లీ బాగుంటుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే హైదరాబాద్ ఇంకా డెవలప్ అవుతుంది అని మీరు? అది పార్టీ బట్టి ఉండదు కదండి, వచ్చే నాయకుల్ని బట్టి ఉంటుంది. కేటీఆర్ చేసేదాన్ని ఇప్పుడు కేసీఆర్ చేసేదాన్ని చూస్తున్నాం. మొన్న ఫ్లడ్స్కి కూడా రిలీఫ్ ఫండ్ బాగా ఇచ్చారు, సో అందరినీ న్యాయంగా సమానంగా ఆదుకుంటున్నాడు కాబట్టి కేసీఆరే ఉండాలి అనుకుంటున్నాం. డెవలప్మెంట్ బాగానే ఉందండి. ఐటీ పరంగా బాగుంది, కాకపోతే కరెంట్ స్టేజ్ కరెంట్ వేర్ మనం ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు కరోనాలో ఉన్నాం కదా. ఈ కరోనా తర్వాత హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వీఆర్ ఇన్ ఎ క్రూషియల్ సిచ్యువేషన్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ షట్ డౌన్, సో మెనీ పీపుల్ లాస్ట్ దేర్ జాబ్స్, పర్టికులర్ ఇన్ పర్టికులర్ ఐటీ. వీఆర్ ఆస్కింగ్ అబౌట్ ఐటీనా. సో హౌ టు మేనేజ్ దట్, వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ ఆర్ గోయింగ్ టు టేక్ గవర్నమెంట్ కమింగ్ పోస్ట్ కరోనా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఐ థింక్ కరెంట్ గవర్నమెంట్ ఆఫ్ కేసీఆర్ అండ్ లెడ్ కేటీఆర్ అండ్ ఆల్, ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు టేక్ ప్రాపర్ స్టెప్స్ టువర్డ్స్ దట్. సో ఐఎమ్ అస్యూమింగ్ దట్. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. పోస్ట్ కరోనా హౌ దే ఆర్ గోయింగ్ టు యాక్ట్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ దట్. పవర్ సప్లై బాగుంది. ఐ థింక్ మోస్ట్లీ ఐఎమ్ బేస్డ్ అవుట్ ఆఫ్ ది మణికొండ. I think there is no much power cuts. That improved drastically last 5 years. Power is improved drastically. Okay. That the one I observed. That is the thing one I observed. Okay. GHMC ఎన్నికలు వస్తున్నాయి. ఏ పార్టీ గెలిస్తే, ఏ పార్టీ మేయర్ అవుతే హైదరాబాద్ ఇంకా డెవలప్ అవుతుందని? డెఫినెట్లీ రూలింగ్ పార్టీ. రూలింగ్ పార్టీ సపోర్ట్ ఉంటే ఆటోమేటిక్గా అవుతుంది. వేరే పార్టీస్ అంటే దట్ ఇస్ ద కామన్ థింగ్ అదర్ దాన్ రూలింగ్ పార్టీస్. అగైన్ దే విల్ హ్యావ్ సమ్ మిస్అండర్స్టాండింగ్, సమ్ గ్యాప్స్ అట్ ఆల్. రూలింగ్ పార్టీ డెఫినెట్లీ దేర్ విల్ బి స్కోప్. దట్ ఇస్ వాట్ ఐ మెన్షన్. గత ప్రభుత్వాలకి కేసీఆర్ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా? తేడా అంటే దే ఆర్ మెయింటైనింగ్ వాట్ ఎవర్ ది, బికాస్ మోస్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ స్టార్టెడ్ ఎర్లియర్ ఆల్సో, సో దే ఆర్ కంటిన్యూయింగ్ హియర్ దీస్ గవర్నమెంట్ ఆల్సో. బట్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్ పర్టికులర్లీ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ, దీస్ టూ ఏరియాస్ ఇంప్రూవ్డ్ ఎలాట్ డ్యూరింగ్ లాస్ట్ 5-6 ఇయర్స్. దట్ ఈస్ అ మేజర్ అబ్జర్వేషన్ ఐ ఫౌండ్. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం? అది పబ్లిక్లో చెప్పకూడదు కదా. దట్ ఈస్ ఓటింగ్ ఈజ్ అవర్ సీక్రెసీ, రైట్? నోబడీ కెన్. మీ పేరు? గోపాల్ నా పేరు. ఓకే, ఈ బ్రిడ్జ్ చూడడానికి వచ్చారు కదా, ఇట్లా కొత్త బ్రిడ్జిలు కొత్త రోడ్లు కేసీఆర్ గవర్నమెంట్ చేస్తున్న డెవలప్ ఎట్లా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. సో యాక్చువల్గా అంటే డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది. సో
పాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ అంటే రీసెంట్గా ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు, టూరిజం కూడా బాగా డెవలప్ అయింది. అంటే మై ఒపీనియన్ అంతే, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటాయి. సో ఇది మై ఒపీనియన్ అంతే. ఇప్పుడు కేడిఆర్ చేస్తున్న డెవలప్ ఐటీ పరంగా డెవలప్ ఎట్లా ఉంది? కేడిఆర్ ఐటీ పరంగా కూడా చాలా బాగుందండి. అంటే యాక్చువల్గా ఈ ఏరియాలో ఎవరి ఏరియా వాళ్ళకి తెలుస్తుంది. సో మే ఈ ఏరియా చూస్తూ ఉంటే మొత్తం కళ్ళు చెదిరిపోయేలా ఉంది. అసలు ఎక్సలెంట్గా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ బిల్డింగ్స్ కానీ చాలా బాగుంది. ఇప్పుడు రోడ్లు, హైదరాబాద్లో రోడ్లు, వాటర్ సప్లై, బ్రిడ్జి, పవర్ సప్లై, వీటి గురించి మీ అభిప్రాయం? మాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి. గత 6-7 ఇయర్స్ నుంచి ఇక్కడ జాబ్ చేస్తున్నాము. మేము కూడా చాలా వేరే స్టేట్స్ నుంచి మొత్తం మా ఫ్రెండ్స్ అంతా చాలా ఉన్నాము. సో 5-6 ఇయర్స్ నుంచి అయితే మాకు వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి లేవు. సో ఉండే చోట్ల ఉంటాయి, అది మాకు ఐడియా లేదు అంత. మీకు ఈ వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే హైదరాబాద్ ఇంకా డెవలప్? అంటే యాక్చువల్గా అధికారంలో ఉన్న వాళ్ళు గెలిస్తేనే కొంచెం బెటర్ అని మన ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఫండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో అంటే మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయ్యే తర్వాత ఫండ్స్ అటు ఇటు అయిన తర్వాత ఇన్ మై ఒపీనియన్ అంతే. సో అంతకంటే మాకు తెలీదు రాజకీయాల గురించి. కేసీఆర్ గవర్నమెంట్ చేస్తున్న డెవలప్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. హైదరాబాద్ ఇప్పుడు అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు ఏం అవ్వలేదు కానీ ఇప్పుడు బాగుంది. ఐటీ పరంగా కేటీఆర్ చేస్తున్న డెవలప్ గురించి? ఐటీ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది. అంటే చాలా కంపెనీస్ వచ్చాయి, అందరికి జాబ్స్ వస్తున్నాయి. బిఫోర్ ఇట్ వాజ్ లో కానీ ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. కొంచెం స్ప్రెడ్ చేయాలి, ఒక ఏరియాలో మొత్తం కాన్సన్ట్రేట్ అయింది కదా, దానికి కొంచెం స్ప్రెడ్ చేస్తే ట్రాఫిక్ కూడా లైక్ త్రో స్ప్రెడ్ అవుతుంది. పోలీస్ పర్సనల్స్ కూడా చాలా బాగుంది, రెస్పాండ్ అవుతుంది చాలా. టీమ్స్ అనేది ఒకటి, యా రెస్పాండ్, దే ఆర్ రెస్పాండింగ్, ఇట్ ఇస్ బెటర్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే హైదరాబాద్ ఇంకా డెవలప్ అవుతుందని? కాంట్ సే లైక్ దాట్. అంటే ఏ పార్టీ మొత్తం కూడా చేయట్లేదు కదా, కొంచెం చేస్తుంది, కొంచెం బీజేపీ చేస్తుంది, కొంచెం టీఆర్ఎస్ చేస్తుంది కాబట్టి టీఆర్ఎస్ ఇస్ డూయింగ్ బెటర్. చాలా బాగుందండి. నిజంగా కేసీఆర్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది, అందరూ కూడా చాలా మెచ్చుకుంటున్నారు. కేసీఆర్ పరిపాలన చాలా బాగుంది. అలాంటి నాయకత్వం సెంటర్లో కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. సెంటర్లో బాగోలేదని కాదు, ఇంకా ఇలాంటి మనుషులు నిస్వార్థంగా చేసేటువంటి వాళ్ళు సెంటర్లో కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. నరేంద్ర మోదీ గారు కూడా సెంటర్లో చాలా బాగా చేస్తున్నారు, కంట్రోలింగ్ చాలా బాగుంది. చైనా వాళ్ళు కానీ ఎవరు మన మీకు రాకుండా చాలా బాగా ఆపుతున్నారు. అలాగే మన హైదరాబాద్ని నిస్వార్థంగా తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిపోయినా కానీ అతను చేసినటువంటి ఈ మంచి అంటే నిస్వార్థమైనటువంటి సేవా కార్యక్రమం అలాంటి వాళ్ళు ఇంకా 20-30 సంవత్సరాలు జ్యోతిబాసు ఎలాగైతే వెస్ట్ బెంగాల్లో 25 సంవత్సరాలు సీఎంగా ఉన్నారో అలాగా మన కేసీఆర్ గారు కూడా 25-30 సంవత్సరాలు ఒక నాయకత్వం చేస్తే ఇంకా బాగుంటుంది సార్. అసలు యూత్కి ఒక ఐకాన్ ఆయన ఉండడం మన అదృష్టం అంతే. ఆయన కానీ లేకపోయింటే ఇంకా ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆయన ఉండటం వల్ల ఒక క్రియేటివిటీ అనేది బాగా పెరిగింది సార్. చాలా క్రియేటివ్గా అతను చేసినటువంటి ఓపెన్ విండో ఇది కానీ అలాంటి స్ట్రాటజిక్ చేంజ్ చాలా వరకు తీసుకొచ్చారు సార్. ఇప్పుడు హైదరాబాద్లో రోడ్లు, పవర్ సప్లై, వాటర్ సప్లై ఎట్లా ఉంది? పవర్ సప్లై అసలు మొన్న చూసినటువంటి వర్షాలే పడినప్పుడు ఇవాక్యుయేషన్ ప్రోగ్రామ్స్, ఎజెక్షన్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఫాస్ట్ చేశారు ఆయన. అలాగే వర్షాలు కూడా పడుతున్నాయి, అదే మాదిరిగా నీళ్లు ఇంటింటికి నీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి అతను ఏవో వాట్సాప్లో జోక్లేవో నవ్వుకుంటున్నారు, కానీ రియాలిటీ చెప్పుకోవాలంటే మాత్రం అందరికీ నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు హైటెక్ సిటీ లాంటి ఏరియాలో కూడా ట్యాంకర్లు తప్పించడం తగ్గించారు. మేము కూడా హైటెక్ సిటీ కొండాపూర్ దగ్గర ఉంటున్నాం, ట్యాంకర్లు తెప్పించుకోవట్లే, ఇంట్లో నీళ్లు వస్తున్నాయి, మా అందరికీ కూడా వాటర్ బాగానే వస్తుంది. అంటే ఆయన అటువంటి ఆయన ఓపెన్గా ఒక 5-10 ఇయర్స్ డౌన్ ద లైన్ ఎలా ఉండాలి అన్న విజనరీ లీడర్. హీజ్ ఎ విజనరీ లీడర్, వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, విజనరీ లీడర్. అలాంటి అతనికి ఉండేటువంటి పోర్ట్ఫోలియో కూడా చాలా బాగుంది, వెరీ గుడ్ పోర్ట్ఫోలియో, రియల్లీ ప్రాక్టికల్ మినిస్టర్ సార్ ఆయన. గత ప్రభుత్వాలకి కేసీఆర్ ప్రభుత్వానికి ఏం తేడా సార్? గత ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వం కోసం నేను మాట్లాడను, ఎందుకంటే అప్పటి ఉండేటువంటి మైండ్ సెట్కి థాట్ ప్రాసెస్కి అది నడిచిపోయింది. కానీ ఎట్ ప్రజెంట్ అయితే మనం బాగున్నాం సార్, ప్రజెంట్ అయితే మాత్రం చాలా బాగున్నాం. రియల్లీ ఆయన ఉండడం వల్ల
సిచ్యువేషన్ చాలా కంట్రోల్ చేస్తున్నారు ఆయన. ఎక్కడ చూసుకునేవండి, ఇప్పుడుండే మినిస్టర్ లోపల తెలంగాణ ఇంత ఫాస్ట్గా డెవలప్ అయింది అంటే మాత్రం కేసీఆర్ గారు కారణం. కేసీఆర్ పథకాలు మీకు ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ పథకాలు అన్నీ కూడా మన ప్రతి ఒక్కరికి, అంటే రిచ్ పీపుల్కి పూర్ పీపుల్కి అందరికీ కూడా సమానంగా ఒక ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చేట విధంగా ఉన్నాయి సార్. చాలా అంటే అట్రాక్టివ్గా ఉంటాయండి. కాకపోతే ఒక్కటేంటంటే ఆయన ఇంకా ఆయనకి ఆరోగ్యం బాగుండాలి, ఆయన ఆరోగ్యం బాగుండాలి, ఆయన కేటీఆర్ గారు ఆరోగ్యం బాగుండాలి, అందరు ఆరోగ్యం బాగుండాలి, ఆయన పోర్ట్ఫోలియో చాలా బాగుంటుంది. ఇంకా ఇంకా కొత్త లీడర్స్కి ఆపర్చునిటీ ఇస్తే ఇంకా క్రియేటివ్గా బాగుంటుంది. డిసెంబర్ 1st జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏ పార్టీ గెలిస్తే హైదరాబాద్ డెవలప్ అవుతుందని మీరు అంటున్నారు? టీఆర్ఎస్ డౌటే లేదు, టీఆర్ఎస్ రావాలంతే, టీఆర్ఎస్ వస్తేనే అవుతుంది. మీరు ఏ పార్టీకి ఓటే సార్? టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది, టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. హే గాయ్స్, దిస్ ఇస్ శ్రావ్య రెడ్డి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్.